మేడం, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గతంలో జగన్ గారు వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ అనేది తీసేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే ఆగస్టు 15వ తారీఖున 100 క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ల వల్ల పేద ప్రజలకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా పేద ప్రజలకు మంచి జరుగుతుందని అభివృద్ధి ప్రదాత మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ముందు ఆలోచించ లేకుండా ఏది చేయరమ్మా, ఏదైనా సరే ఆలోచించే చేస్తారు. ఏదైనా సరే ఇప్పుడు మన విజనరీ నాయకుడు ఉదాహరణకి మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీల్లో బాబు గారికి ఉన్న స్థానం ఏంటి, ఆయనకు ఒక రాజకీయ ప్రస్థానంలో సుచరితమైనటువంటి ఒక స్థానం ఆయన సంపాదించుకున్నారు. అర్థమైందా? నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవన్న కారణంతో ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక కంపెనీ తీసుకొచ్చి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అనేది కల్పించారు. ఎందుకంటే ఈ రోజున ఒక మనిషి బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసు. అదేవిధంగా ఈరోజు రోడ్లమ్మట ఇప్పుడు కష్టపడే వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న భిక్షాటం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు లేకపోతే రోజు మొత్తం మీద ఎంతో కొంత సంపాదించుకొని ఈ రోజున చూస్తున్న పరిస్థితిని బట్టి ఏ హోటల్కి వెళ్ళినా సరే 80 రూపాయల నుంచి 100 రూపాయలు మినిమం ఉంటుంది భోజనం. అలాంటిది ఒక 5 రూపాయలు 10 రూపాయలకి జస్ట్ ఒక కొంచెం రైస్ పెడితే చాలు అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఎందరో, ఎంతోమంది 5 రూపాయలకి ఏమొస్తుందండి అసలు ఈ రోజున? కొన్ని 50 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజు నిత్యావసర సరుకులు ధరలు ఎంత ఉన్నాయి, ఎంత ఆకాశాన్ని అంటుకున్నాయి మీకు తెలుస్తూనే ఉంది కదా. అసలు ఎంత పెరిగింది పెట్రోల్, ఎంత పెరిగింది డీజిల్, ఎంత పెరిగింది కరెంటు బిల్లులు, ఎంత పెరిగినాయి ప్రతి ఒక్కటి. ఇది పెరిగింది ఇది తగ్గింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫలానా తగ్గిందని చెప్పమానండి, ఏదీ తగ్గలేదు. ఒకటి మాత్రం ఏంటంటే మద్యం మాత్రం డిఫరెంట్ పేర్లు పెట్టుకొని పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి ముందు బాబులను మాత్రం ఎంకరేజ్ చేసి స్మగ్లింగ్ గంజాయి, ఈరోజు యువత మొత్తం గంజాయికి ఎంతగా బానిస అయిపోయింది అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న విషయం. ఇలాంటి సిచ్యువేషన్లో కేవలం మన దిశ దశ మార్చగలిగి పేద ప్రజల్ని, ఏదైతే పేద ప్రజలు అవ్వచ్చు, చదువుకున్న పిల్లలు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, వాళ్ళకి రేపటి ఫ్యూచర్ ఏంటి అని అంటే ఏంటి అనేది మాత్రం ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. అట్ ది సేమ్ టైం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన బీజేపీ నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఆ ఏపీకి మనం ప్రత్యేక హోదాలాగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏపీని డెవలప్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి ఏదైతే వీళ్ళు కూటమితో కలవటము, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఇది కావాలి అది కావాలనుకోకుండా ప్రస్తుతానికి ప్రజలకు మనం మంచి చేయాలి చాలా వెనక్కి వెళ్ళిపోయింది దేశం, రాష్ట్రం సారీ మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళింది అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది, కనబడుతుంది. ఈరోజు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి నారా భువనేశ్వరి గారు 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్ ద్వారా ఆవిడ చాలా 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 మంచి పనులు చేస్తారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. ఎక్కడ పేద ప్రజలు ఉన్నారంటే ఆవిడ ఉంటారు అక్కడ, ఏ పిల్లలు చదువుకోలేకపోతే వాళ్ళ దగ్గర ఈవిడ ఉంటారు, ప్రకృతి విపత్తులు ఎక్కడన్నా వస్తే ఈవిడే ఉంటారు అక్కడ కూడాను, ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే ఉంది ప్రజలు 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 ప్రజలు.